ప్రాణాలతో లేని లియానా కోసం ఎందుకు వీళ్ళందరూ నన్ను టార్చర్ పెడుతున్నారో, ఈ లోకంలో లేని అమ్మాయి కోసం నా చుట్టూ ఉన్న వాళ్ళ చేత ఎందుకు వీళ్ళు అబద్ధాలు చెప్పించాలి? నా శత్రువులు చెప్పినవన్నీ అబద్ధాలైనప్పుడు ఎందుకు నా లియా చావు కూడా అబద్ధం అయి ఉండకూడదు? ఇది లియానా సమాధి అయితే, నా లియానా చనిపోవడం నిజమైతే ఈ శవ పెట్టికలో కనీసం ఎముకలైనా మిగులుండాలి. నా లియానా చనిపోలేదు, లియానా చనిపోలేదు. బతికే ఉంది, నా లియానా ఎక్కడో బతికే ఉంది. నా లియా బతికే ఉంది. சாலே, నువ్వెవరో నాకు తెలియదు. నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావో తెలియదు. అందుకు నీకు 1000 కారణాలు ఉండొచ్చు, కానీ నేను నిన్ను చంపడానికి ఒకే ఒక్క కారణమే ఉంది. నా లవర్ని నిన్ను చంపేశాను. కళ్ళు తెరిచి నన్ను చూడరా, బాగా చూడు, చూడు. నన్ను గుర్తుపట్టావా? చూడరా, కళ్ళు తెరిచి బాగా చూడు. చూసావా, ఇప్పుడు నేనెవరో నీకు తెలుసు. నీ లవ్వర్ని నేనే దాచిపెట్టానని నీకు తెలుసు. దమ్ముంటే వచ్చి దాన్ని తీసుకెళ్ళరా, చూద్దాం. సారీ సార్, అతనికి యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగలడం వల్ల మనం ప్లాన్ చేసిన ట్రీట్మెంట్ ఇస్తే ప్రమాదం అని డాక్టర్ భయపడుతున్నాడు సార్. అందుకే ఆపేశారా? చచ్చిపోతాడా? ఎస్ సార్.
చస్తాడుగా. వాడు చావాలి. ఇద్దరి మనసులు మాత్రమే కలిశాయి, కానీ మా జాతి, మా అంతస్తు, మా ప్రేమకు అడ్డుగోడలుగా నిలిచాయి. నేను పాయల్ ఎవరికి తెలియకుండా వేరే ఊరెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళ అన్నయ్య ఆ ఊరు జనం మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. పాయల్ని నాకు దూరం చేశాను. నేను చనిపోయాననుకుని తన్ను తీసుకెళ్ళిపోయారు. వాళ్ల ఊరు కట్టుబాట్లను మీరి పెద్దల్ని ఎదిరించి ప్రేమించినందుకు వాళ్ల ఆచారం ప్రకారం నా పాయల్కి మరణశిక్ష విధించారు. తోడ పుట్టిన వాడే చెల్లెలి చెవిలో పురుగుల ముందు పోసి చంపేశాడు. ఆ సంఘటన తరువాత నాకు మా ఊళ్ళో ఉండాలనిపించలేదు. పాయల్ జ్ఞాపకాలు రాకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. వైజాగ్ వచ్చేశాను, అన్ని రకాల వ్యాపారాలు చేశాను, కోట్లు సంపాదించాను. మామూలుగా మా కుటుంబాలలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకుంటారు, కానీ 50 ఏళ్ళొచ్చినా నేను ఒంటరిగానే ఉన్నాను. ఒక స్టూడెంట్స్ బ్యాచ్ ఇండస్ట్రియల్ విజిట్ని పూర్తి చేసుకుని నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఊహించిన విధంగా మళ్ళీ పాయల్ని చూశా. మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పాయల్, నా పాయల్, అదే రూపం, అదే నవ్వు, తనే పాయల్, మెర పాయల్. భగవంతుడు నా కోసం అదే రూపంలో మరో అమ్మాయిని సృష్టించి పంపించాడనుకున్నాను. నా పాయల్ని మళ్ళీ దూరం చేసుకోదలుచుకోలేదు.